అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను, నా భర్తే నాకు ప్రపంచం అని ఓ బేబీ సమంత వెల్లడించింది. అంతేకాకుండా ఇంతకాలం దాచిపెట్టిన ఓ రహస్యాన్ని సమంత బయటపెట్టేసింది. ఓ బేబీ థ్యాంక్స్ మీట్లో సమంత తెలుపు రంగు దుస్తుల్లో హంసలా మెరిసిపోయింది. ఈ సందర్భంగా జరిగిన ఫోటోషూట్లో పాల్గొన్న శామ్ తన శరీరంపై ఉన్న సీక్రెట్ టాటూని బయటపెట్టేసింది. తన భర్త అక్కినేని నాగచైతన్య పేరును శామ్ తన శరీరంపై కుడివైపు పక్కటెముకల వద్ద టాటూగా వేయించుకుంది. ఫోటోషూట్లో భాగంగా శామ్ తన టాటూను బయటపెట్టేసింది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేసింది. ఈ ఫోటోకు లైక్స్ షేర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే ఓ బేబీ సక్సెస్ తర్వాత ఆ సినిమా సక్సెస్ కావడంతో సమంత కోసం మరిన్ని కథలు సిద్ధం చేస్తున్నారు దర్శకులు. కానీ శామ్ మాత్రం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమె 96 రీమేక్ కు కమిట్ అయింది కూడా. శర్వానంద్ తో ఇందులో జోడీ కట్టనుంది సమంత. ఇక అమ్మ ఎప్పుడు అవుతారనే విలేకరి అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. తనకు కూడా పిల్లల్ని కనాలని ఉందని, తల్లి కావాలని ఉందని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే దానికి సమయం మాత్రం ఇప్పుడు కాదని, ఇంకొంచెం టైం ఉందని చెప్పుకొచ్చింది సమంత. తల్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని కూడా సమంత కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ బేబీ సినిమా సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటున్న సమంత ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఓ బేబీ లాంటి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలనే కన్ఫ్యూజన్లో పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకురాలు నందిని రెడ్డితో తాను రిటైర్మెంట్ తీసుకోవాలేమో అనే చర్చ కూడా జరిపినట్లు సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.